సిఏఏ, ఎన్ఆర్సి మరియు ఎన్పిఆర్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళలు షాహీ మజీద్ విజయవాడ వంటం షాహీ మజీద్ దగ్గర శాంతియుతంగా పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్లోని కొన్ని సూక్తులను ఆయతులను పఠిస్తూ ఆయతే కలిమా 4 రోజులుగా ఇక్కడ ఏర్పాటు చేసుకుని టెంట్లలో చదువుతుంటే పఠిస్తుంటే శాంతియుతంగా టెంట్లు కూడా పీకేసి రోడ్డు పాలు చేశారు. మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి మీరు చూడండి, ముస్లిం మహిళలు, వృద్ధులు, పిల్లలు అందరూ రోడ్డు పాలయ్యారు. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చోద్యం చూడటం అనేది చాలా బాధాకరం. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి. ముస్లిం మహిళలు అసలు బయటికే రారు, ఒక టెంటులో పరదా ఏర్పాటు చేసుకుని 4 రోజులుగా ఆయతే కరీమా ఏర్పాటు చేస్తుంటే టెంట్లు పీకేసి భయభ్రాంతులకు గురిచేసి పోలీస్ స్టేషన్కు రప్పించి సిఐ ఉమర్ గారు 5 మహిళలతో బైండ్ ఓవర్ రాపించుకొని రోడ్డు పాలు చేసిన దుస్థితి మీరు ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూడాలి, దీనిపై స్పందించాలి. ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతున్నా సార్, శాంతియుతంగా మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టాం, ఇది కూడా శాంతియుతంగానే చేపట్టాం, కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేస్తున్న కుటిల రాజకీయాలు, డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు, వాళ్ళ అనుయాయులకి పర్మిషన్లు ఇచ్చుకుంటున్నారు, ర్యాలీలకి మాకు ఇప్పటి వరకు ఒక దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ముస్లిం మహిళలు బుర్ఖాతో పాటు పర్దాతో పాటు వచ్చి ఒక చోట మసీదు పక్కన ఒక శాంతియుతంగా ఒక చిన్న కార్యక్రమం చేపడితే ఆయత కలిమా దానికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితుల్లో లేరంటే ఇది చాలా సిగ్గుచేటని చెప్పి నేను కోరుతున్నా. రేపటి నుంచి మేము ఇక్కడ కూర్చోడానికి మాకు వెంటనే పర్మిషన్ ఏర్పాటు చేయాలి. విజయవాడ పోలీస్ కమిషనర్ గారిని కలుస్తున్నాం, అవసరమైతే డీజీపీ గారిని కలుస్తాం, లేకపోతే హోంమంత్రి గారిని కలుస్తాం, లేకపోతే ముఖ్యమంత్రి గారినైనా కలిసి పర్మిషన్ తెచ్చుకొని మోడీ గారు మరియు అమిత్ షా గారు ఈ యొక్క సిఐఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీని వెనక్కు తీసుకునేంత వరకు ఈ యొక్క ముస్లిం మహిళా లోకం వెనక్కు తగ్గదని వాళ్ళకి తోడుగా మేమున్నామని చెప్పి సోషల్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా.